బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నారు. నా పేరు షెహనాజ్, నా ఛానల్ పేరు వచ్చేసి షెహనాజ్ బ్యూటీ అండ్ ఫిట్నెస్. మీరందరూ ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నారండి. 2 డేస్ నుంచి అయితే ఓకేనా, మా ఏరియాలో అయితే షాప్స్ అన్నీ ఓపెన్ అయ్యాయి. అందుకని నేనేం చేశానంటే రంజాన్కి ఒక స్మాల్ చిన్న షాపింగ్ చేశానన్నమాట. ఆల్రెడీ ఏం అనుకున్నానంటే షాపింగ్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడే షూట్ చేద్దామని అనుకున్నాను, కానీ కుదరలేదు. అందుకని నేను ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఏం షాపింగ్ చేశాననేది మీకు చూపిస్తున్నాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ బ్లాగ్ ఆర్ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇంకెందుకు లేట్, సూటిగా సుత్తి లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయే ముందు నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి, సబ్స్క్రైబ్ అని కింద రెడ్ కలర్లో వస్తుంది దాన్ని ప్రెస్ చేయండి. ఓకేనా, ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే నేను అందించే ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది అనమాట. ఓకేనా, ఇంకెందుకు లేట్, లెట్ స్టార్ట్ ద వీడియో. హాయ్ ఎవ్రీవన్, నేను చూడండి, నిన్న నైట్ యాజ్ యూజువల్గా మేమేం చేసామంటే షాపింగ్కి వెళ్ళామండి, ఏదైనా చూసి తీసుకుందామని. మాకు ఇక్కడ 2 డేస్ నుంచి షాప్స్ ఓపెన్ చేస్తున్నారు, కానీ నైట్ 7 తర్వాత షాపింగ్ ఇంకా లేదంటండి. మార్నింగ్ 7 to ఈవినింగ్ 7 వరకు అంట. మేమేమనుకున్నామంటే ఒకవేళ నైట్ కూడా ఉంటుందేమో అని చెప్పేసి ఈవినింగ్ 7కి అలా వెళ్ళాము. చూడండి ప్లేసెస్ ఎంత ఏం లేకుండా ఓన్లీ ఖాళీగా ఉంది, కానీ అక్కడక్కడ కొన్ని షాపులు మాత్రమే ఓపెన్ చేసి ఉన్నాయి. ఊరికనే అలా వెళ్ళేసి తిరిగేసి వచ్చామన్నమాట. ఇవాళ మార్నింగ్ వెళ్ళానండి మళ్ళీ షాపింగ్కి. బై ఎండ మాత్రం చాలా అద్రిపోయింది. మార్నింగ్ నేను ఒక్కదాన్నే వెళ్ళాను, మా పిల్లల్ని ఎవరిని తీసుకెళ్ళలేదు, మా హస్బెండ్ని కూడా. ఇదిగోండి మార్నింగ్ నేను రెడీ అయ్యి షాపింగ్కి బయలుదేరాను, మా హస్బెండ్ని మా పిల్లల్ని ఎవరిని తీసుకెళ్ళలేదు. అక్కడ షూట్ చేస్తుందాం అనుకున్నానండి షాప్లో, కానీ కుదరలేదు. అందుకే ఇంటికి వచ్చి షూట్ చేస్తున్నాను. ఇది నా స్కూటీ అనమాట, దీని మీద ఇప్పుడు నేను షాపింగ్కి రెడీ అయ్యి వెళ్ళిపోయాను. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇది నేను తీసుకున్న శారీ. ఈ కలర్ నాకు బాగా నచ్చిందండి, అందుకే తీసుకున్నాను. ఇదేమో మనకి పవిట అంచుకు వస్తుంది కదా, అంచుకి ఇలా వస్తుంది. ఇదంతా బుటీ వర్క్ అంటారు, అంచు ఇలా వస్తుంది అనమాట, పవిట అంచు వర్క్. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో చిన్న చిన్న కుందన్స్ కూడా ఉన్నాయి. ఇదైతే గోల్డ్ కలర్లో వచ్చింది. ఇది మేము ఎక్కువ శాతం ఏంటంటే కొంచెం హెవీ వర్క్ ఉన్నది తీసుకుంటాం కనుక, కానీ ఇంకా ఇది చాలా సింపుల్ అని చెప్పుకోవచ్చు. ఈ శారీ అయితే నాకు చాలా చాలా నచ్చింది, అందుకే తీసుకున్నాను. ఇంకా శారీ మొత్తం వచ్చేసి ఇలాంటి బుటీస్ అండి ఇలాంటివి వస్తాయి. ఇంకా బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది అనమాట. దీన్ని బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించలేదు నేను, ఓకేనా, టైం లేదండి. అందుకని నెక్స్ట్ ఎప్పుడైనా స్టిచ్ చేసినప్పుడు మీతో షేర్ చేస్తాను. ఇదిగోండి టోటల్గా శారీ లుక్ అయితే వెళ్ళి నచ్చిందా శారీ? ఈ కలర్ నాకు లేదు. ఇది లక్స్ గ్రీన్ అంటారో సంథింగ్, ఏ కలర్ అంటారో నాకు తెలీదు. ఈ కలర్ నాకు లేదండి, అందుకే నేను ఈ శారీ తీసుకున్నాను. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఓకేనా, నెక్స్ట్ నేను ఒక కుర్తీ కూడా తీసుకున్నాను, అది కూడా చూపిస్తాను. చూడండి ఇది అండి కుర్తీ. నేను ఎప్పుడు 2XL తీసుకుంటాను కుర్తీస్ అన్నీ. నాకు ఇది సింపుల్ అండి, కాకపోతే క్లాత్ చాలా స్మూత్గా ఉందని తీసుకున్నాను. ఇక్కడ ఓన్లీ ఫ్రంట్ మాత్రమే ఈ లుక్ వచ్చింది. దీన్ని మెహందీ కలర్ అంటారు అనుకుంటున్నాను నేను. నెక్స్ట్ లేకపోతే లైట్ ఎల్లో కూడా అనుకోవచ్చు. ఇంకా కింద వర్క్ అయితే ఏం వర్క్ లేదండి, ఓన్లీ ఇదిగోండి ఇక్కడైతే మనకి ఫ్రంట్ అయితే ఈ డిజైన్ వచ్చింది, ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట. కాకపోతే క్లాత్ చాలా స్మూత్గా ఉంది. మనం ఆ శారీ కట్టుకున్నా కట్టుకోకపోయినా మార్నింగే పండక్కి ఈ డ్రెస్ వేసుకుంటే సూపర్గా ఉంటుంది కదా, మెత్తగా అండ్ మనం ఈజీగా పని కూడా చేసుకోవచ్చు. అందుకనే ఈ కుర్తీ తీసుకున్నాను. ప్రైజెస్ అంటే ఎందుకులేండి చెప్పడం అని చెప్పి ప్రైజెస్ చెప్పట్లేదు. అంటే నేను ఎక్కువగా కుర్తీస్ ఏం తీసుకోలేదుగా, ఈసారి ఓన్లీ కుర్తీస్ చూపించినప్పుడు ప్రైజెస్ కూడా చెప్తాను. ఇదండి ఈ కుర్తీ నాది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను మా పిల్లలకి తీసుకున్నాను అనమాట. మా వారైతే ఆల్రెడీ తనకు ఉన్నాయి, అందుకే తీసుకోలేదు. మా పిల్లలకి అయితే జెంట్స్ కదా ఏం చూపిస్తామండి, పద్దాకుల పిల్లల డ్రెస్సెస్ లేదు అనిపిస్తుంది. లేడీస్ అనుకోండి చాలా చాలా వెరైటీస్ ఉంటాయి, ఇంకా జెంట్స్ అంటే పిల్లలంటే అవే జీన్స్ ప్యాంట్స్ టీషర్ట్స్ అవే ఉంటాయి కదా. అందుకని ఇది వచ్చేసి నేను మా పెద్ద బాబుకి తీసుకున్నాను. ఇది ఒక ఇప్పుడే లేటెస్ట్ ఏంటి జాకెట్ టైప్ అనమాట, ఒక ఇలా వచ్చేసింది అండ్ జాకెట్ టైప్. దీనికి మనకి ఫొటోస్ ఇచ్చాడండి, ఫొటోస్ చూపిద్దాం అనుకున్నాను. కానీ మా బాబు వైట్ కదా, ఇది కొంచెం కలర్లు తక్కువ ఇద్దాం అనుకున్నాను, కానీ వేసుకుంటే చాలా బాగా ఉంది. వాడికి ఎప్పుడు ఎక్కువగా రెడ్ ఇష్టం అండి, రెడ్ కావాలి రెడ్ కావాలి అంటుంటాడు, కానీ రెడ్ చాలా ఉన్నాయి, వీడికి రెడ్ తీసుకోలేదు. సేమ్ ఇదే ప్యాటర్న్లో వచ్చేసి చిన్నబాబుకి తీసుకున్నాను. దీని కాంబినేషన్లో వచ్చేసి ఈ బ్లాక్ కలర్ జీన్ తీసుకున్నాను. రెండు కాంబినేషన్ వాడికి అయితే చాలా చాలా బాగున్నాయండి, వాడు దీంట్లో చాలా బాగా కనిపించాడు నాకు ముద్దుగా. ఇది వాడికి నేను రంజాన్లో తీసుకున్నాను అనమాట ఈ డ్రెస్. నచ్చిందా మీ అందరికీ? ఓకేనా,
ఇది చూడండి, ఇది మా రెండో వాడికి అనమాట, చిన్నోడిది. చిన్నోడికి రెడ్ కలర్ వాడికి లేదు, అందుకే వాడికి రెడ్ కలర్. ఇద్దరికి సేమ్ తీసుకుందాం అనుకున్నాను, కానీ ఇదైతే బన్నీ క్లాత్. ఇప్పుడు వీళ్ళకి సమ్మర్లో చాలా కంఫర్ట్గా ఉంటుంది, అందుకే ఇది తీసుకున్నాను అనమాట. ఇది బనియన్ క్లాత్ అండి, సూపర్ ఉంది క్లాత్, చాలా మెత్తగా ఉంది. ఒక్క షర్ట్ వచ్చేసి 500 పడింది. చిన్నపిల్లలకి ఎక్కువ కాస్ట్ ఉంటుంది కదా, అట్లా అనమాట. కాస్ట్ చెప్పకూడదు చెప్పేశారు, కేనో ప్రాబ్లం. ఇదండి, ఇంకా నేను దీని మీదకి వచ్చేసి వీడికి బ్లాక్ కలర్ ప్యాంట్ జీన్ తీసుకున్నాను, ఎందుకంటే తొందరలో మా చిన్నబాబు బర్త్డే కూడా వచ్చేస్తుంది. అందుకే నేను ఎక్కువ వచ్చేసి ఏంటంటే నా బ్యూటీ ప్రోడక్ట్స్ అవి తీసుకుంటూ ఉంటాను. ఈసారి ఏం తీసుకోలేదండి. ఇదిగోండి, గులాబరి వాళ్ళది వాటర్ తీసుకున్నాను, రోజ్ వాటర్ అనేది. నేను ఇంట్లో కూడా రెడీ చేసి యూజ్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ ఈ డాబర్ వాళ్ళదే ఎక్కువ రోజ్ వాటర్ యూజ్ చేస్తానండి. నెక్స్ట్ వచ్చేసి ఈ మేబెల్లి వాళ్ళది బేబీ లిప్స్ తీసుకున్నాను అనమాట, 1+1 ఆఫర్ ఉంది. నెక్స్ట్ ఇది ఉంటే ఇదిగోండి, ఇది వచ్చేసి కానీ చాలా లిప్స్ అనేది మాయిశ్చరైజర్గా ఉంటాయండి. మనకి చిప్ చిప్ హట్ ఐ మీన్ అంటే జుడ్జుడుగా అసలు అనిపించదు మన లిప్స్కి అయితే మంచి. నేను ఇది ఇప్పుడు గ్లాసీ లుక్ ఇస్తాయి. ఇప్పుడు నేను ఇదేనండి వేసుకుంది. ఇదిగోండి 1+1 ఆఫర్ అనమాట, 1+1 ఆఫర్ అని చూపించాను కదా. ఇదేమో ఒకటి వచ్చేసి వాటర్ మెలన్ కలర్, అండ్ ఒకటి వచ్చేసి ఏం కలర్ అంటే బెర్రీ కలర్ అనమాట. అంటే కొంచెం కలర్ షేడ్ డిఫరెంట్ వస్తుంది కానీ సేమ్. కానీ ఇది వ్యాజ్లిన్ అండి, లిప్ అదేంటి లిప్స్టిక్ అయితే కాదు. ఎవరైనా లిప్స్టిక్ వద్దు మనకి, కానీ లిప్స్ మనకి గ్లాసీగా కనిపించాలి, బాగా షైనీగా కనిపించాలంటే ఈ బేబీ లిప్ కేర్ యూస్ చేయండి. చాలా చాలా అంటే చాలా బాగుండే మేబెల్ వాళ్ళది ఇది తీసుకున్నాను. ఇదండి నా చిన్న సింపుల్ షాపింగ్ రంజాన్ది. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఇవాళ నా వీడియో. రేపు ఒక మంచి వీడియోతోటి మీ ముందు ఉంటాను. రేపైతే రంజాన్ కదా, బిజీగా ఉంటున్నాను. మేబీ రేపటి బ్లాగ్ తీసి ఎల్లుండి పోస్ట్ చేస్తాను. ఓకేనా, అంతవరకు నమస్తే.